కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కదా లాస్ట్ టైం, ఇప్పుడు ఎవరు అవుతారని అనుకుంటున్నారు మీరు? అది మరి కాంగ్రెస్ పార్టీలో మనకు కనుచూపు మేరల్లో ఎవరు కనపడలేదు. మనం ఆ యాంగిల్లో కూడా ఆలోచించలేం. ఐటీ మినిస్టర్ అంటే కొంచెం చేస్తాడండి, ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ 2 టైమ్స్ కదా మనకు అయింది. 2 టైమ్స్ అన్నప్పుడు 2 టైమ్స్ నుంచి రేవంత్ రెడ్డి చూస్తూనే ఉన్నాడు, తను ఏం చేశాడు ఏం చేయలేదు అన్నది అన్ని అప్డేట్స్ ఆల్మోస్ట్ పోతాయి వాళ్ళకి. సార్, ఇప్పుడు కేటీఆర్ గారు ఇతర దేశాల కంపెనీలో జాబ్ కోసం వెళ్ళారు, ఈయన కంపెనీలను అక్కడ పెట్టాడు. ఒక కంపెనీలో జాబ్ చేసేవారు ఎంత ఇంపార్టెంట్, కంపెనీ అక్కడ ఇతర దేశాల పెట్టిన వారు ఎంత ఇంపార్టెంట్? ఇప్పుడు కేటీఆర్ గారు అంత విజనరీ ఉంటుంది అంటారా? అంత వాడికి ఏం విజనరీ ఉంది? ఆయన ఏదో ఇంగ్లీష్ నాకు 4 ముక్కలు మాట్లాడంగానే అయిపోతుందా? ఓకే, మరి ఇప్పుడు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కదా లాస్ట్ టైం, ఇప్పుడు ఎవరు అవుతారని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బట్టేవి నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినారు కదా, అన్న చేశారా కన్ఫర్మ్? వాళ్ళు కూడా సీనియర్ నాయకులే, వీళ్ళ లెక్కలు దోచుకొని దాచుకోవడం లేదు వాళ్ళది కూడా. పబ్లిక్ ఉన్నారు, ఏమైనా ఉంటే పబ్లిక్ తీర్పిస్తారు నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అంత విజనరీ ఉంటుంది అంటారా? అంత వాడికి ఏం విజనరీ ఉంది? ఆయన ఏదో ఇంగ్లీష్ నాకు 4 ముక్కలు మాట్లాడంగానే అయిపోతుందా? అంటే ఆయన ఐటీ ఇండస్ట్రీని చాలా డెవలప్ కూడా చేశారు కదా. అన్న వాడు చేసిండే అన్న, ఇళ్ళకైనా కంపెనీ పెట్టినా అన్న, బయటకు వచ్చిన కంపెనీలు ఇక్కడ పెట్టించినాను అంతే. కంపెనీలు వస్తున్నాయని కంపెనీలు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, అక్కడ ఉండడానికే పోనీకే కొంచెం సౌకర్యాలు ఏదో చేసినారు. వాళ్ళకి వెళ్ళే పబ్లిక్ అందరు చేసినారు, వాళ్ళు కూడా వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. మరి ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఉన్నారు కదా, మరి ఇప్పుడు వచ్చే ఐటీ మినిస్టర్ అంతే డెవలప్మెంట్ని తీసుకొస్తారా? అంటే ఐటీ మినిస్టర్ ఇప్పుడు ఎవరైతారో మనకైతే ఇంకా తెలియదు. ఎవరైనా కానీ ఐటీని ఒకళ్ళు చేసేదంటే ఏముండదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. హైదరాబాద్కున్న ఈ భౌగోళిక పరిస్థితులను బట్టి చూస్తేందంటే ఇది ఆటోమేటిక్గా వీళ్ళెళ్ళి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి వచ్చే అనే పరిస్థితి లేదు. వాళ్ళే మేము హైదరాబాద్ వచ్చి మేము మీ దగ్గర పెట్టుబెడతామని అనే ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఐటీ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇంకా పెరిగిద్ది కానీ తగ్గేది డ్రా లేకపోతే హోల్డ్ అయ్యేది ఏమి ఉండదు, కంటిన్యూస్గా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐటీ మినిస్టర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు? అది మరి కాంగ్రెస్ పార్టీలో మనకు కనుచూపు మేరల్లో ఎవరు కనపడలేదు. మనం ఆ యాంగిల్లో కూడా ఆలోచించలేం. ఐటీ మినిస్టర్ అంటే కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ కానీ లుకింగ్ కానీ అంతా కొద్దిగా ఐటీ లెవెల్లో ఉండాలి. మరి కేటీఆర్ గారు ఆ మినిస్టర్ తీసుకునేదాకా కూడా మనకు ఆయనలో అంత కెపాసిటీ ఉందని మనం అనుకోలేదు. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరిని రేవంత్ రెడ్డి గారు ఆ మినిస్టర్ ఎవరికి ఇస్తారో ఆ ఇచ్చిన ఆయన చేసే దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఐటీ మినిస్టర్కి కేటీఆర్ గారి విజనరీ ఉంటుందా, అంతే డెవలప్మెంట్ చేస్తారా? చేస్తాడండి, ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ 2 టైమ్స్ కదా మనకు అయింది. 2 టైమ్స్ అన్నప్పుడు 2 టైమ్స్ నుంచి రేవంత్ రెడ్డి చూస్తూనే ఉన్నాడు, తను ఏం చేశాడు ఏం చేయలేదు అన్నది అన్ని అప్డేట్స్ ఆల్మోస్ట్ పోతాయి వాళ్ళకి. సో కంపల్సరీ ఈసారి రేవంత్ రెడ్డి కరెక్ట్గానే ఉంటాడని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరిని ఐటీ మినిస్టర్ చేస్తారని అనుకుంటున్నారు మీరు? ఇంకా నేను దాని గురించి అయితే ఏమో అంత పెద్దగా. వచ్చిన ఐటీ మినిస్టర్ ఎట్లుంటే మంచిది అనుకుంటున్నారు మీరు? ఎట్లు ఇంతకు ముందు ఐటీ మినిస్టర్ కంటే ఇతను కొంచెం ఆలోచించాలి. బయట ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ కొన్ని ఏమంటారు, కొన్ని ఊర్లలో కొన్ని రోడ్లు సరిగ్గా లేవు, అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, కరెంటు ప్రాబ్లం అయినా ఏదైనా స్కూల్స్ ప్రాబ్లము హాస్పిటల్ ప్రాబ్లమ్స్ అవేమి కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నాయి, కొన్ని కొన్ని విలేజెస్లో అసలు ఇప్పటికీ కరెంటు సరిగ్గా లేదు. సో వాటి గురించి ఆలోచించి వాళ్ళు స్టాండ్ తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో మరి ఐటీ మినిస్టర్గా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నానండి మన ఉత్తమ్ కుమార్ గారు వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ అనుభవం చాలా పెద్దవారు వాళ్ళు. బట్టి విక్రమార్క గారు కూడా ఛాయిస్ ఉందండి, ఎందుకంటే వాళ్ళు సభ నడిపించారు కాబట్టి వీళ్ళిద్దట్లో వీళ్ళు వస్తారని అనుకుంటున్నాం. సో మరి కేటీఆర్ గారు అంత విజనరీ ఉంటుంది అంటారా వీళ్ళు? అండి మీరు అడిగారు కదా ఐటీ ఫీల్డ్గా, మదన్ మోహన్ గారు వస్తే నంబర్ 1 ఆయనండి ఫస్ట్ నాకు ఆప్షన్ ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా. ఎందుకంటే ఆయనకు 1 సంవత్సరానికి 1400 కోట్ల ఆదాయం వచ్చే ఇతర దేశాలలో అన్ని దేశాలలో మన కంపెనీస్ ఉన్నాయి. అతను వచ్చుంటే ఐటీ ఫీల్డ్కి పర్ఫెక్ట్ అండి, 100కు 1000 టైమ్స్ నేను గ్యారంటీ ఇస్తున్నా కరెక్ట్ సెట్ అయిపోతుంది. మదన్ మోహన్ గారు రావాలి. ఓకే, సో ఆయన వస్తే కేటీఆర్ గారు అంతా డెవలప్ చేయగలరా ఐటీ ఇండస్ట్రీని? సార్, ఇప్పుడు కేటీఆర్ గారు ఇతర దేశాల కంపెనీలో జాబ్ కోసం వెళ్ళారు, అతను ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కేటీఆర్ గారు జాబ్ కోసం వెళ్ళారు. ఈయన కంపెనీలను అక్కడ పెట్టాడు, ఒక కంపెనీలో జాబ్ చేసేవారు ఎంత ఇంపార్టెంట్, కంపెనీ అక్కడ ఇతర దేశాలు పెట్టిన వారు ఎంత ఇంపార్టెంట్ మీకు ఆలోచించండి. అదే కదండి మెయిన్ కావాల్సింది. ఒక కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్ళిన కేటీఆర్ గారు గొప్పవారే, కానీ మదన్ మోహన్ గారు ఒక కంపెనీ పెట్టడానికి వెళ్ళారంటే ఆయన ఎంత గొప్పవారు?
అది అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు కేటీఆర్ గారి ప్లేస్ లో మదన్ మోహన్ గారు రావాలి అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, మదన్ మోహన్ గారు రావాలి. అందులో ఉన్నది నంబర్ వన్ ఆప్షన్ ఆయనే ఫస్ట్ నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయనకు ఐటీ ఫీల్డ్ మీద చాలా ఉంది. మన ఆరంకేట తరపు నుంచి జైరాబాద్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు 5000 ఓట్ల మెజారిటీతోనే ఓడిపోయారండి. ఆయన అన్నాడు మన ఆరంకేట నియోజకవర్గంలో గెలిస్తే చిన్న చిన్న ఐటీ ఫీల్డ్ కంపెనీని తీసుకొని వస్తాను, ప్రతి ఒక్క పిల్లల్ని ఎక్కడికో పనికి కాదు, వాళ్ళు ఏం తింటారో కాదు, మీ కళ్ళ ముంగటే ఉంటారు, మీ కళ్ళ ముంగట పనిచేసుకుంటారు అని మాకు హామీ ఇచ్చారు. కాకపోతే జస్ట్ ఒక 5000 ఓట్ల మెజారిటీతోనే ఓడిపోయాడు. మదన్ మోహన్ గారు అండి ఫస్ట్ నెంబర్ వన్, అతనే రావాలని కోరుకుంటున్నాను ఐటీ దానికి శాఖ మంత్రిగా అయితే. సో మరి బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కారణాలు ఏముంటాయి సార్? వాళ్ళు ఏంటంటే మెయిన్ ఉస్మానియా విద్యార్థుల వల్ల. ఏంటంటే వాళ్ళు పోరాటం చేయకపోతే నిజం చెప్తా అసలు తెలంగాణ రాదండి. శ్రీకాంత్ చారి అట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులు చనిపోతే, 1200 మంది చనిపోతే ఈ తెలంగాణ అనేది వచ్చిందండి. అది గుర్తుపెట్టుకో, వాళ్ళ పట్ల చేయకుండా. ఇప్పుడు చూడండి మన ప్రగతి భవన్ ఉంది, కంచు ఇప్పుడు గోడలని గొడగొడుతూ ప్రతి ఒక్కరు రావచ్చు ఈ కోటలకి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను ఓలా ఊబర్ క్యాబ్ నడిపినప్పుడు సార్ అక్కడ ఏంటంటే ఇప్పటికీ ఒక 50 మంది పోలీసులు వస్తున్నారు. ఎవరన్నా ఉంటే నేను చూస్తున్నాగానే అరెస్ట్ చేసిన 2 రోజులు 2 సార్లు చూశాను, అరెస్ట్ చేసిన రోజులు కూడా అక్కడికి వెళ్తే అరెస్టే అంతే. ఇప్పుడు అది తీసేసి ప్రతి ఒక్కరు రావచ్చు, ప్రతి ఒక్కరు ప్రజలకు అనుకూలంగా అట్లా చేస్తున్నారు. అది మెయిన్. ఇక మెయిన్ నేను కేటీఆర్ పట్ల అయితే ఒక అండి పర్లేదు, కానీ ఒక చిన్న విషయం కేటీఆర్ గారు ఏమి రాసే అంటే, మొన్న ప్రవళిక అనే అమ్మాయి చనిపోయింది కదా, మీరు ఒక మంత్రి అండి, మీరు చిటికేస్తే ఏమిటి అని అంటే పోలీసులు పూర్తి ఎంక్వైరీ చేసి ఎందువల్ల చనిపోయింది అని అన్ని రిపోర్ట్స్ మీకు ఇచ్చిన తర్వాత మీరు అలా మాట్లాడుంటే బాగుండే. కానీ సార్ మీరంటే మీరు గొప్ప ఐటీ మంత్రి సార్ కేటీఆర్ గారు, కానీ మీరు అలా మాట్లాడవాలని లేకుండా సార్. ఎందుకంటే మా ఇంట్లో కూడా సిస్టర్స్ ఉన్నారు, అందరు దాంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీ సిస్టర్ గారు ఎక్కడెక్కడో అరెస్ట్ అయిపోతున్నారని మీరు ఎంత టెన్షన్ పడారో తెలిసారు, కానీ ఆమె చనిపోయిన తర్వాత మీరు అలా మాట్లాడవాలని లేకుండా సార్. ఒక్క విషయమే సార్, మీ పట్ల నాకు ద్వేషాన్ని అలా రప్పించిందని అంటే, మీరు చాలా మంచులు ఈ హైదరాబాద్ నిజం చెప్తున్న ఫ్లైఓవర్స్ ఒకటి చాలా మా డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు ఐటీ ఫీ పరంగా కానీ ఏదైనా కానీ, ఇది ఒక్కటి నిరాశ కలిగించింది సార్.